హిప్ రిప్లేస్మెంట్ ఆపరేషన్ తర్వాత కేసీఆర్ క్రమంగా కోలుకుంటున్నారు. వాకర్ సాయంతో మెల్లిగా నడుస్తున్నారు. అయితే కేసీఆర్ కు మరో 5 వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. ఆపరేషన్ తర్వాత 2 రోజులకే డిశ్చార్జ్ చేస్తారని మొదట వార్తలు వచ్చినా ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉన్నందున కేసీఆర్ మరికొన్ని రోజులు ఆసుపత్రిలోనే ఉండాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆయన్ను పలువురు నేతలు పరామర్శిస్తున్నారు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ పరామర్శించారు. త్వరగా కోలుకొని ప్రజాసేవలోకి రావాలని ఆకాంక్షించారు. మంత్రులు శ్రీధర్బాబు, దామోదర్ రాజనరసింహ కేసీఆర్ ను పరామర్శించారు. డాక్టర్లను అడిగి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అదే సమయంలో స్పీకర్ ఎన్నికను ప్రస్తావించారు. ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని కేసీఆర్ ను కోరారు. అందుకు ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. ఇవాళ గవర్నర్ తమిళసై సైతం ఆసుపత్రికి వెళ్లి పరామర్శించే అవకాశాలు ఉన్నాయి.